ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలంగా సంఘంగా ప్రభు పాదసన్నిధిలో కూడుకోవటానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు. మీరెంత క్షేమంగా ఉన్నారా, మీరెంత క్షేమంగా ఉన్నారని తలంచున్నాము. ఈ దినము యాక్చువల్గా సాయంకాలము మనకి సంఘ ప్రార్థన, మరి చర్చెస్ క్లోజ్ అయి ఉన్నాయి. కనుక ఈ మెసేజ్ ద్వారా మీరు విని మీరు సాయంకాలమైనా ఎప్పుడైనా కూడా కొంతసేపు ప్రార్థనలో గడపటం అనేది గొప్ప భాగ్యం. సంఘ ప్రార్థన అనగా కలిసి ప్రార్థించుట, ఏకీభవించుట, ఏక మనసుతో ప్రార్థించుట. అలా ప్రార్థించుట ద్వారా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కనుక దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించు. మా పరలోకపు తండ్రి, స్తోత్రములు ప్రభా, నమ్మకమైన నా దేవ, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతా మమ్మల్ని మీకు ఆపదల భద్రతతో కాచి కాపాడి ప్రభు అన్నాయన, మరి ఈ రాత్రికాల సమయంలో సంఘముగా సహవాసముగా మీ మందిరమునకు చేర్చిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అన్నాయన, మరి సంఘ ప్రార్థనలు మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సజీవులు సజీవులే కదా, నేను సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించదనన్న లేఖనంలో మాలో మరి ఒక దినం నెరవేర్చిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభు అన్నాయన, మరి పాటల ద్వారా నిన్ను మయంపరచటకు నీ కృప దయచేయండి. వాక్యం ద్వారా ప్రభు అన్నాయన, మరి మమ్మల్ని అందరినీ ప్రభు అన్నాయన, మరి నీవే ప్రభు అన్నాయన, మరి మంచి ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాము. సాయం చేయండి. ఆ రీతిగా అన్నను మీ యొక్క ప్రభు ఆత్మతో నింపండి. ప్రభు అన్నాయన, మరి ఎవరెవరికి ఏ వాక్యం కావాలో ప్రభు అన్నాయన, మరి మీరే ప్రభు అన్నాయన, మరి అన్న ద్వారా మాకు అందించవలసిందిగా కోరుచున్నాము. సాయం చేయండి తండ్రి. మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కోటి ప్రా కన నిలుచున్నా ఏ
Prabhu Kumarinchu, Prabhu Kumarinchu.